ప్రముఖ మలయాళ నటుడు, బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సురేష్ గోపి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేష్కు శ్రేయాస్ మోహన్ అనే యువకుడితో వివాహం కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఇరు కుటుంబాలు బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్గా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. ముందుగా గురువాయూర్ ఆలయాన్ని సందర్శించిన మోదీ శ్రీకృష్ణ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అదే ఆలయంలో జరిగిన భాగ్య సురేష్, శ్రేయాస్ మోహన్ల వివాహానికి హాజరయ్యారు. తన చేతుల మీదుగా నూతన వధూవరులు పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు. తర్వాత కొత్త జంట మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వీరితో పాటు ఆలయంలో వివాహం చేసుకున్న 30 కొత్త జంటలను ప్రధాని మోదీ ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు ప్రముఖ సినీతారలు మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్, జయరాం, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు. వీరందరికీ నమస్కరించిన మోదీ మోహన్ లాల్, మమ్ముట్టి, జయరాంలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సురేష్ గోపి కూతురు పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.